క్రైస్తలాడ్ హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన ఘనమైన నామములో ఈ యొక్క కార్యక్రమానికి వీక్షిస్తున్న ప్రతి వారిని కూడా ప్రభు నామములో ఆహ్వానిస్తున్నాం ప్రతి వారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం అందరూ కూడా బాగున్నారని చెప్పి అనుకుంటూ ఉన్నాం దేవుడి మిమ్మల్ని అందరం కూడా దీవించును గాక ఆమేన్ స్తోత్రం చూడండి మరి ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై మార్కు సువార్త మొదటి అధ్యాయము 35వ వచనం చదువుకొని మన ముందు సాగుదాం ఆయన పెందల కడన లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి జీవాధిపతి దయారుడా సర్వాధికారి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన మా ప్రభా ఈ సమయంలో అయాదిగో ప్రభ మరొకసారి నీ వాక్యము ధ్యానించి నీ వాక్యము ద్వారా బలపరచబడాలని నైనాని సన్నిధికి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోరండి తండ్రి మా స్థితిని బట్టి మేము కలుగొన్న హృదయ వాంఛను బట్టి మాతో మాట్లాడి తృప్తిపరచే దేవుడు ప్రభ ఈ సమయంలో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ స్తోత్రం హల్లెలూయా చూడండి ప్రియ దేవుడలారా దేవుని యొక్క గ్రంథములో మార్కు సువార్త మొదటి అధ్యాయము 35వ వచనములో యేసు క్రీస్తు వారి యొక్క దినచర్య మనం చదువుకున్నాం అక్కడ వ్రాయబడిన మాట ఏమనుందంటే ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అనగా వేకువ జామున మన ప్రభువైన యేసుక్రీస్తు వారు లేచి ఆయన ప్రార్థన చేయడానికి అరణ్య ప్రదేశానికి వెళ్ళినట్లుగా మనం చదువుతూ ఉన్నాం కాబట్టి చూడండి యేసు ప్రభువారు ఆయనక దినచర్య కావచ్చు పరిచర్య కావచ్చు ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలు కావచ్చు లేకపోతే బోధ కావచ్చు ప్రతిది కూడా ఆయన ప్రార్థనతో ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడికి స్తోత్రం కలను గాక ఎందుకనగా ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి పని ప్రారంభిస్తామో అది మనకి దీవెనకరము ఫలభరితము ఆశీర్వాదకరము పనులు మాత్రమే కాదు కానీ మన జీవితంలో మొట్టమొదటిగా మనము ప్రార్థన ద్వారా మనక దినచర్య ప్రారంభించినప్పుడు ఆ దినమంతా కూడా దేవుని కృప క్షేమము కాపుదల ఆయన నడిపింపు మనతో ఉంటుందని విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ ఆయన చూడండి యేసు ప్రభువారు మాత్రమే కాదు కానీ ఆయన వలే మరి ప్రార్థించిన వారిని ప్రార్థన చేసి దేవుని మేలు పొందిన వారిని ప్రార్థన చేసేటప్పుడు మనం ఎటువంటి పొజిషన్లో ఉండాలో ఏ విధంగా ప్రార్థన చేయాలో అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనిద్దాం చూడండి అదే మార్కు సువార్త మొదటి అధ్యాయములో ఆ క్రింద 40 వచనంకి వచ్చి మనం చదివినట్లయితే అక్కడ ఉంటుంది కదా ఒక కుష్ఠరోగి ఆయన ఎదుటకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళని నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్య చాపి వారిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వారితో చెప్పాను దేవుడికి స్తోత్రం కలను గాక చూడని ప్రయత్నం పెట్టలారా యేసు ప్రభువుకు ఒక కుష్ఠవ్యాధిగ్రస్తుడు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన వచ్చి ప్రభువును వేడుకున్న విధానం ఇక్కడ మనం గమనించవచ్చు ఏదో చేతులు చాచి అడగటం కాదు దీనముగా అడగటం కాదు తనక ముఖ కవలకలు మార్చివేయటం కాదు లేకపోతే తనక వస్త్రాల్లో దినతను చూపించడం కాదు కానీ ఆ వ్యక్తి అటువంటి భయంకరమైన ఆ వ్యాధితో ఉంటూ కూడా అటువంటి బలహీనమైన స్థితిలో ఉంటూ కూడా తనక శరీరము సహకరించపోయినప్పటికీ కూడా ఆయన ప్రభువును ఏ విధముగా వేడుకున్నాడంటే అక్కడ ఉంది కదా కుష్ఠరోగి ఆయన ఎదుటకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని అనే ఒక మాట మనం చూడవచ్చును దేవునికి స్తోత్రం కలను గాక ఏ విధంగా ప్రార్థన చేశారంటే ఆయన మోకాళ్ళుని
అనగా మోకరించున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆయనకు ఎదురై ఉన్నాడో వెంటనే ప్రభు ఆయన బ్రతమనాడటం కాదు, లేకపోతే వేడుకోవటం కాదు, వెంటనే అది బహుశా వీధి కూడా కావచ్చు, ఆ మార్గంలోనే యేసు ప్రభువారు ఎదుట ఆయన మోకరించున్నాడుగా మనం చూస్తూ ఉన్నాం. మోకరించుట అనేది దేనికి గుర్తంటే దేవుణ్ణి ఘనపరచడానికి, ఆయన మయపరచడానికి, ఆయన ఎదుట తగ్గించుకున్నట్టుగా, ఆయన ఎదుట మన యొక్క దీనత్వాన్ని కనపరచిన దానికి సాదృశ్యమైనది ఈ మోకరిల్లుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో అనేక విధములకు ప్రార్థనా పొజిషన్లు ఉన్నాయి. చేతులు చాచే ప్రార్థన చేయటము, అలాగే మరి తలల మంచి ప్రార్థన చేయటము, కొన్ని రకాలైన ప్రార్థనా పొజిషన్ మనం చూస్తూ ఉన్నాం. అయితే మొట్టమొదటిగా మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే మోకరించుట అనేది మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కుష్టివ్యాధిగ్రస్తుడు ఆయన వచ్చి ఏమని అడుగుతున్నాడంటే, అడుగుచున్నప్పుడు ఆయన చేస్తున్న పని ఏంటంటే ఆయన మోకరించి వెంటనే ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము అని అడుగుతున్నాడు. అయితే చూడండి, ఎందుకు యేసు ప్రభువారు ఆయనను నాకు ఇష్టమే అని చెప్పాడంటే బహుశా ఈ వ్యక్తి ఆయన మోకరించాడు కాబట్టి. ప్రభు ఎదుట ఆయన అప్పటికప్పుడే అక్కడికక్కడే ఆయన మోకరించాడు గనక తన యొక్క దీనత్వాన్ని, తన యొక్క సమస్యను, తన యొక్క వ్యాధిని, తన యొక్క దుఃఖాన్ని ప్రభు గమనించి వెంటనే ఆయన తన యొక్క చేయి చాచి అని అంటున్నాడు కదా, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడో కమ్ము అని ప్రభు చెప్పినప్పుడు ఆయన స్వస్థత పొందినట్లుగా, అనగా శుద్ధుడైనట్లుగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం. కనుక పిల్లారా, మరి మనము మోకరించడం మాత్రమే కాదు కానీ మన యొక్క హృదయంలో కూడా అటువంటి దీనత్వము ప్రభు ఎదుట కనబడాలి, మన యొక్క జీవితంలో కూడా అటువంటి దీనత్వము మన ప్రభు ఎదుట కనబడాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు కదా, దీనులతో దీనుల మధ్యన ఆయన ఉంటాడని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము అసలు ఏ పాఠ్యవారమో, ఎంత జ్ఞానం ఉన్నప్పుడు కానీ, శక్తి బలము బలగమో ఐశ్వర్యం ఉన్నప్పుడైనా కూడా మనం దేవుని దృష్టిలో ఎంతో దీనులమే అనే సంగతి మనం మర్చిపోకూడదు అనే విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఉన్నాను. కాబట్టి చూడండి, ఇక్కడ మరి ఆ కుష్ఠవ్యాధిగ్రస్తులు మాత్రమే కాదు కానీ మోకరించి ప్రార్థన చేసిన వారి యొక్క విషయం మనం గమనించినట్లయితే అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 60వ వచనము చదివినట్లయితే ఇక్కడ మరొక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. అతడు మోకాళ్ళలోనే ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికాను, ఈ మాట పలికి నిద్రించాను, సౌలు అతని చావు నాకు సమ్మతించను. చూడండి, ఇక్కడ మరొక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయనే స్తెఫను, మొట్టమొదటి హతసాక్షిగా పిలువడేటువంటి ఆయన. సౌలు అప్పటికింకా దేవునిలోకి పరిపూర్ణంగా రాకమునిపే, ఆయన మార్పు చెందకమునిపే, ఈ యొక్క స్తెఫను ఆయన ప్రభు కొరకు హతసాక్షి అయి ఉన్నాడు. ఏ విధముగా అంటే ఆయన రాళ్లతో కొట్టబడి, చూడండి 54వ వచనం నుంచి మనం గమనించినట్లయితే అక్కడ ఉంటుంది కదా, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నవాడే ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వముందో నిలుచున్నట చూచి, వారు వచ్చి ఆయనను చూచి పనులు కొరికి ఆయన పైన రాళ్ళు రువ్వి ఆయన రాళ్లతో కొడతా ఉంటుంటే ఆయన దేవుని యొక్క దర్శనం చూస్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు సింహాసన పైన ఉండుట, ఆయన కుడిపార్శ్వమందు ఆశ్రయుడై ఉండుట, దేవుని యొక్క మహిమను దేవుని యొక్క తేజస్సును ఆయన చూస్తూ ఇదిగో పరిశుద్ధాత్మ చేత నిండుకొనిన వాడు అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా కొట్టేటప్పుడు మనం మోకరిస్తామా? ఎవరైనా కొట్టినప్పుడు మనం మనసులో ప్రార్థన చేయగలమేమో కానీ, నిలబడి ప్రార్థన చేయగలమేమో కానీ, ఈ స్తెఫను అయితే చూడండి అక్కడ 60వ వచనం ఉంటుంది కదా, వారు మరి రాళ్లతో కుట్టుచ్చు ఉంటుండగా ఆయన చేసిన ఆ యొక్క మాట ఏంటంటే,
నా ఆత్మను చర్చగొనమని స్తెఫను పలుకుచుండగా వారు అతడిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము స్తోత్రం కలుగునుగాక. చూడండి ప్రార్థన పెట్టలారా, ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుడైతే తన కొరకు ప్రార్థన చేసుకున్నాడు, తనను స్వస్థపరచమని ప్రభుని వేడుకొని ఉన్నాడు. ఈ స్తెఫను అయితే అంతకంటే ఇంకా మంచి ప్రార్థన. ఆయనను రాళ్లతో కొట్టుచుండగా మోకరించాడు. ఆ మోకరించినప్పుడు చేస్తున్న ప్రార్థన ఏంటంటే, ఎవరైతే రాళ్లతో కొడుతూ ఉన్నారో వారిపైన ఈ పాపమును మోపవద్దు ప్రభువా, వారిని క్షమించయ్యా అని వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప భక్తి కలిగిన వాడు, ఎంత దేవుని కొరకు అలాగే ఇతరుల కొరకు కూడా తనను కొట్టుచున్న వారిని, దూషిస్తున్న వారిని, విమర్శిస్తున్న వారిని సహితము ప్రేమించి వారి కొరకు కూడా ఆయన ఆ యొక్క స్థితిలో ఉండి ఆయన మోకరినట్లుగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలను కాక. కనుక ప్రయోజనం పట్లారా, అటువంటి అనుభవాన్ని మనము కూడా మన జీవితంలో కలిగి ఉండాలి. ఒక మాట చెప్తూ ఉంటారు క్రైస్తవ సమాజంలో, మోకాళ్ళు నల్లబడితే ముఖము తెల్లబడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఇతరులను చూసినట్లయితే అటువంటి అనుభవం కనబడటం లేదు. కుర్చీల్లో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాం. మంచాల మంది చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, లేకపోతే రకరకాలుగా ప్రార్థన చేస్తూ ఉంటారు. మంచిదే, ఒకరి శారీరక బలయంత్రం బట్టి చేయవచ్చున్న కానీ మనకు బలం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు, మన గృహంలో ఉన్నప్పుడు, ఇదిగో దేవుని సన్నిధిలో మన యొక్క దీనత్వాన్ని కనపరచడానికి, దేవుని యొక్క మందిరంలో మన యొక్క విశ్వాసం కనపరచడానికి మోకరించి ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలను గాక. అందుకని చూడండి ప్రార్థన పెట్టలారా, ఆ మరి ఆ యొక్క స్తెఫను మాత్రమే కాదు కానీ ఆయన హతసాక్షి అగుచున్నప్పుడైనా కూడా మోకరించి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి అదే ప్రకారముగా అపోస్తలుల కార్యముల గ్రంథంలోని 9వ అధ్యాయము 40వ వచనం చదువుకుందాం. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. దేవునికి స్తోత్రం కలను గాక. చూడని ప్రయత్నమెట్లారా, పేతురు కాలంలో తబిత అనబడే ఒక స్త్రీ, ఆమె వస్త్రములు కుట్టేది, ఇతరులకు ఎంతోమందికి ఉచితముగా వస్త్రం కుట్టించింది, ఎంతోమందికి తన యొక్క తోటి వారికి సహాయపడినట్టుగా అందరితో ఎంతో చక్కగా కలిసి ఆయన ఆమె జీవించినట్లుగా ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించింది. అయితే ఆమె ఒక దినమున కాయలాపడి చనిపోయినప్పుడు, ఆమె పడిపోయినప్పుడు ఆమె కొరకు ప్రార్థన చేయడానికి వేరే ప్రాంతంలో ఉన్నటువంటి పేతురుని పిలిపించున్నారు. దేవునికి స్తోత్రం కలను గాక. అయితే చూడండి ప్రయోజనం పెట్టలారా, ఎప్పుడైతే ఆ పేతురు వచ్చున్నాడో, పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచ్చు దొర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచ్చు అతని ఎదుట నిలిచిరి. ఆ తబిత పేరే దొర్క అని కూడా మనము గమనించవచ్చును. అయితే చూడండి పిల్లారా, ఆమె చనిపోయినప్పుడు ఆ యొక్క మేడపైకి వెళ్ళి ఆ గదిలోనికి వెళ్ళి పేతురు ఆమె ఎదుట మోకరించి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్తోత్రం కలునుగాక. అక్కడ ఉంది కదా, మనం గమనించినట్లయితే పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమో అని ఆమె కన్నులు తెరచి పేతురును చూచి ఆమె లేచి కూర్చున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రార్థన పెట్టలారా, ఈ మోకాళ్ళు ప్రార్థన చనిపోయినటువంటి ఆ తబితను బ్రతికించింది. ఆ మోకాళ్ళ ప్రార్థన ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుని స్వస్థపరిచింది. ఆ మోకాళ్ళ ప్రార్థన చనిపోతున్నప్పుడు కూడా స్తెఫను యొక్క ప్రార్థన ద్వారా ఎవరైతే ఆయనను కొట్టి ఉన్నారో, ఎవరైతే ఆయనపైన పండ్లు కొరికి ఉన్నారో, ఎవరైతే ఆయనపైన రాళ్ళు రువి ఉన్నారో, అటు వారందరూ కూడా కనికరించింది
వారికి రక్షణ అనుగ్రహించింది అని దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలను గాక. చూడండి, అంత మాత్రమే కాదు కానీ ఇంకా మరొక వ్యక్తిని మనము గమనిద్దాం. దయచేసి అది అపొస్తలుల కార్యముల గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. అపొస్తలుల కార్యముల గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, ఆ దినములో గడిపిన తర్వాత ప్రయాణమైపోవచ్చునగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణము వెలుపల వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరము సెలవు పుచ్చుకొంటిమి. అంతటా మేము ఓడ ఎక్కితిమి, వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రజలు పెట్టారా, ఇక్కడ మనం గమనించినట్లయితే 21వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది ఆ భాగం అంతా. అక్కడ చెప్తున్నాడు కదా, అప్పుడు ఫేనికేకు వెళ్ళబోచ్చినటువంటి ఒక ఓడను చూచి దానిని ఎక్కి బయలుదేరి ఉన్నారు పౌలును అతని తోటి దేవుని సేవకులు, విశ్వాసులైన వారు, పరిచరులు సహకరించేవారు వారందరూ కూడా బయలుదేరి వస్తూ ఉంటుండగా అప్పుడు వారిని సాగనంపడానికి వారికి వీడుకోలు పలకడానికి ఆ దినములలో మరి చాలామంది వారి కుటుంబాలతో సైతం వచ్చారంట. తమ యొక్క పిల్లలను తీసుకొని వచ్చున్నారు. వారందరూ కలిసి ఆ పట్టణం యొక్క వెలుపల వరకు వారిని సాగనంపి ఉన్నారు దైవజనులను. ఆ సమయంలో ఆ యొక్క తీరమున వారందరూ కలిసి ఆ సముద్ర తీరమున మోకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడికి స్తోత్రం కలనుగాక. మందిరంలో మాత్రమే కాదండి, గృహంలో మాత్రమే కాదు, ఆ యొక్క ఇసుక నేలలో, ఆ తడి నేలలో వారక్కడ మోకరించినట్లుగా వారందరూ కలిసి సమూహముగా మోకరించి ప్రార్థన చేసినట్లుగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక పిల్లారా, ఈనాడు మనము కూడా సంఘమంతా కలిసి లేకపోతే కుటుంబం అంతా కలిసి మనందరము కూడా ఇదిగో దేవుని యొక్క సందులో మోకరించినటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా? మనందరం కలిసి ఏక మనసు కలిగి అటువంటి ప్రార్థన చేసినటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా? మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ సమయంలో. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక పిల్లారా, వారు దైవజనులు కావచ్చు, సంఘబడలు కావచ్చు, చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, స్త్రీలు పురుషులు అందరూ కూడా అక్కడ వారు మోకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే కొన్నిసార్లు మనం గమనించవచ్చు, ప్రార్థన చేయటం వలన అక్కడ అద్భుతం జరిగిందా, అక్కడ ఏదైనా కార్యం జరిగిందా, అక్కడ ఏదైనా స్వస్థత జరిగిందా అని మనం అనుకోవచ్చు పిల్లారా. మన వాటిని మాత్రమే ఎక్స్పెక్ట్ చేయడం కాదు కానీ అనుదినము కూడా ప్రతిసారి కూడా మనం ప్రార్థన చేయనప్పుడల్లా కూడా అట్టి ప్రార్థన చేసేవారముగా మనం ఉండాలి. ప్రార్థన చేయటం మన వంతు, కార్యం చేయటము దేవుని వంతు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక దాని తగిన ప్రతిఫలము, దీవెన, మేలు, ఆశీర్వాదము, అద్భుతములు ఆయన చేయడానికి సమర్థుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలనుగాక. కనుక పిల్లారా, ఇక్కడ మనం గమనించినట్లయితే వారందరూ కలిసి మరి దేవుని సన్నిధిలో మోకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ చూడండి, మరి మరొక మాట మనం గమనించినట్లయితే లూకాసు వార్త 22వ అధ్యాయము 41వ వచనం చదువుకుందా. లూకాసు వార్త 22:41. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతి వేద దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునగాక ఆయన ప్రార్థించను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి పిల్లారా, మనము చెప్పుకున్న యొక్క సందేశంలో మొట్టమొదటిగా యేసు ప్రభు వారు ప్రార్థన చేసినట్లుగా మనము చెప్పుకున్నాం. ఆ తర్వాత నలుగురు భక్తులు కూడా వారు ఏ విధముగా ప్రార్థన చేశారో చూశాము. అయితే చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు అనగా ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు, ఆయనే దేవుడై ఉన్నాడు, ఆయన మాట మాత్రం సెలవిస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, ఆయన చూసినట్లయితే ఆయన చూపులోనే స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి, ఆయనకు నిలబడితేనే అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, ఆయనకు వస్త్రపు చెంగు తాగితే కూడా ఎన్నో
అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడైనా కూడా ఆయనకి ప్రార్థన అవసరం లేదు. ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. దేవుని యొక్క వాక్య సరస్వతం కదా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో భూమి అందును పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడినదని ప్రభు చెప్తా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన మనం చూస్తున్నాము కదా ఆయన మోకరించి ప్రార్థన చేసినట్లుగా ఈ యొక్క భాగంలో మనం చూస్తూ ఉన్నాం. లూకాస్ వార్త 22:41 చెప్తున్నాను కదా, ఆయన ఆ యొక్క ఒలీవల కొండ యొద్దకు వెళ్ళి అక్కడ యేసు ప్రభు వారు శిలుమరణ పొందే మునుపు ఆయన శ్రమలు పొందే ముందు ఒక సాటి మానవుని వలె ఆయన శరీరంతో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క శ్రమ యొక్క వేదన తట్టుకోలేకపోతున్నాడేమో అని నిశ్చితమైతే ఈ గిన్నె అన్న ఈ యొక్క శ్రమలో నా యొక్క నుంచి తొలగించు ప్రభువా. ఆయన తండ్రిని వేడుకోవడానికి వెళ్ళి ఆయన కూడా మోకరించినట్లుగా యేసు ప్రభు వారు కూడా ఇదిగో మోకరించినటువంటి అనుభవాన్ని కలిగి ఉండగా మనం చూస్తూ ఉన్నాం. మన యొక్క మోడల్, మన యొక్క మాదిరి మనము అనుసరించవలసింది యేసు ప్రభు వారిని కదా. ఆయనే మన యొక్క నాయకుడు కాబట్టి ఆయనను మనం అనుసరించాలి. ఆయనే మోకరించినప్పుడు, ఆయన అటువంటి అనుభవం కలిగి ఉన్నప్పుడు, ఆయన అటు ప్రార్థన చేసినప్పుడు మనము కూడా చేయవలసిన వారమని ఉన్నాం ఖచ్చితంగా అనే సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు కదా, ఆయన ఒంటరిగా వెళ్ళి తన యొక్క శిష్యులతో అంతవరకు వెళ్ళాడు. కానీ ఆ తర్వాత ఏకాంతముగా వెళ్ళి అక్కడ ఆయన అడుగుచున్న చేర్చున్న ప్రార్థన ఏంటంటే, వారి యొద్ధ నుండి రాతి మీద దూరం వెళ్ళి మోకాళ్ళలోనే తండ్రి ఈ గిన్నె నా యొద్ధ నుండి తొలగించము నీ చిత్తమైతే దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లారా, ఆయన ప్రార్థన చేశాడు కానీ ఆయనకు వచ్చిన జవాబు ఏంటంటే ఆయనకు ఇష్టం వచ్చింది కాదు, ఆయనకు నచ్చిన జవాబు కాదు, ఆయన యొక్క హృదయ కోరిక కాదు, ఆయనకు వచ్చిన జవాబు దేవుని యొద్ద నుంచి దేవుని యొక్క చిత్తమే అనగా తండ్రి యొక్క చిత్తమే నెరవేర్చుగా కానీ తండ్రి యొక్క చిత్తమే ఆయనకు జవాబుగా వచ్చింది. కొన్నిసార్లు మనం కూడా ప్రార్థన చేసినప్పుడు మన హృదయ కోరికలు, మన హృదయ వాంఛలు, మన యొక్క ఆశలు నెరవేర్చబడకపోవచ్చును. దేవుని చిత్తమే నీకు సమాధానం రాలేదంటే అది దేవుని చిత్తము కాదు, నీ కోరిక నెరవేరలేదంటే అది దేవుని చిత్తము కాదు. ఇదిగో దేవుని చిత్తం ఏంటంటే మన యొక్క ఆశ కంటే, మన తలంపు కంటే, మన ఉద్దేశం కంటే, మన ఊహ కంటే, మన యొక్క ఊహకు అందని గొప్ప వాటిని మన ప్రభు యొక్క చిత్తంలో కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన చిత్తం మన యొక్క చిత్తం నెరవేర్చబడుతుందో అది మనకెంతో గొప్ప ఆశీర్వాదకరమని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక పిల్లారా, 5 భక్తులు మనం చూస్తూ ఉన్నాం. వారు ప్రార్థన చేయనప్పుడు మోకరించి ప్రార్థన చేస్తున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రార్థన ద్వారా వారు దేవునికి దగ్గరైనట్లుగా, అంటే ప్రార్థన ద్వారా దేవుని కారణం చూస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. మరి మనము కూడా అటువంటి అనుభవాన్ని కలిగి ఉందామా? మోకరించి ప్రార్థన చేద్దామా? మోకరిద్దామా? దేవుని సందులో దేవుడికి స్తోత్రం కలను గాక. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు యజనాలలో కళ్ళు కూడా మూసుకోవటం లేదు. ప్రార్థన చేసేటప్పుడు దిక్కులు చూస్తూ ఉంటారు. మోకరించకుండా వారికి ఇష్టం వచ్చినటువంటి విధముగా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారు. అది దేనికి గుర్తు అంటే నిర్లక్ష్యానికి మనకి గుర్తుగా కనబడుతూ ఉంటుంది. ఆశతో, ఆసక్తితో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక నీ ప్రార్థనకి జవాబు అనుగ్రహిస్తున్నాడు. నువ్వు వేదనతో ప్రార్థన చేసినప్పుడు నీ యొక్క దీనత్వమును, నీ యొక్క నమ్మకమును, నీ విశ్వాసమును, నీ యొక్క భక్తిని ప్రభు యొద్ద కనపరచినప్పుడు దేవుడు తప్పక అటు ప్రార్థనలకు ఆయన సమాధానం అనుగ్రహించేవాడనే విషయాన్ని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపం చేస్తున్నాడు. కనుక ప్రియ దినబిడ్డలారా, మనం ప్రార్థన చేయనప్పుడు మన యొక్క మనోన్నతులు తెరవబడాలి, మన హృదయం తెరవబడాలి, మన యొక్క బాహ్యమైన కళ్ళు మూయబడాలి. ఇదిగో మనము దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క పితరుల వలె, మన పూర్వీకుల వలె, మన యొక్క పురుండే యొక్క భక్తుల వలె, మరి ముఖ్యంగా యేసుక్రీస్తు వారిని పోలి ఆయన వలె మనం ప్రార్థన చేయవలసిన వారమైనామని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలనుగాక. అట్టి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించనుగాక. దయచేసి మాకు ఇచ్చినట్లయితే
ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో, ఎవరైతే మాటలు వింటూ ఉన్నారో, దయచేసి ఒక్క నిమిషం మాకనిచ్చినట్లయితే ప్రార్థన చేద్దామా. తండ్రి నీకు స్తోత్రం నాయన, ఏసయ్యానికి వందనాలు, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు, కృపగల మా తండ్రి నీకు వందనాలు. దేవాదిగో తండ్రి ప్రభువా, నిన్ను పిలిచేటువంటి కృపాన్ని సందులో ప్రార్థన చేసినటువంటి భాగ్యం మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. ఈ సమయంలో ఇదిగో ప్రభువాని సందులో నైన్ విధముగా మేము ప్రార్థించాలో మీరు మాకు నేర్పించినారు. ఇది మా నా మాటలే కావచ్చును కానీ, నా స్వరమే కావచ్చును కానీ, ఇదిగో ప్రభువా ఈ వాక్యము నీ వాక్యమై ఉన్నది తండ్రి. మీరే మా అందరితో మాట్లాడరని నమ్ముచ్చున్న ప్రభువాని కొందనాలు. ఎందరైతే ఇదిగో ప్రభుని యొక్క మాటకు ప్రభు లోబడి ఈ సమయంలో మోగనిచ్చున్నారో, ప్రార్థనలు ఏకీభవించున్నారో, వారు ఏ సమస్యలో, ఎటువంటి ఇబ్బందులో, శోధనలో, శ్రమలో, వ్యాధిలో, బాధలో ఉన్నారో, దేని కొరకు కనిపెడుచున్నారో, వారి హృదయ వాంఛలన్నీ కూడా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. దయ చూపించు నాయన, కృప చూపించండి తండ్రి. నీకు స్తోత్రం నాయన, మీరు ఇచ్చినట్టు గొప్ప కృపను బట్టి ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా తండ్రి. నీకు వందనాలు అయ్యా. అది గొప్ప పెట్టే సమయమును మాకు అనుగ్రహించడానికి ఈ సయానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ రీతిగా వీరితో మా ప్రభువా కలిసినైనా ఈ యొక్క ప్రార్థన చరణ ద్వారా నీ యొక్క మాటలు అందించడానికి అవకాశం ఇచ్చిన ప్రభువా మీ దాసులు, మా ప్రియులు డాక్టర్ యేసు పాదం గారిని, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, వారి పరిచయం మీరు దీవించండి, అనేక కృపలతో నింపమని దేవానికి స్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డనాయన మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.